హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాయుగుండంగా మారినటువంటి అల్పపీడనం దిశను మార్చి నైరుతి బంగాళాఖాతం వైపుగా విస్తరణ. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా పెరుగునున్నటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తనం, పలు జిల్లాల్లో ఇప్పటికే మోస్తరుగా నమోదవుతున్నటువంటి వానలు. వివరాల్లోకి వెళ్దాం. ఇంకా ఏ జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, దక్షిణ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మనకి ఉత్తర పుదుచ్చేరి వద్ద తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో తీవ్ర వాయుగుండంగా మారినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా రాయలసీమ మీద ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 3 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే చిత్తూరు, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయం నుంచి ముఖ్యంగా మదనపల్లి, తిరుపతి, పీలేరు, పలమనేరు నగరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాలకు విస్తరించనున్నాయి ఈ వర్షాలు. దీని ప్రభావంతో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి భారీ వర్షాలు కురుస్తాయండి. ప్రకాశంలో ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మోస్తరు వర్షాలు మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు చిరుజల్లులు నమోదవుతాయి. ఇక ఆ తర్వాత ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం కూడా ఉత్తర భారతదేశం విస్తరిస్తుంది. దీని ప్రభావంతో రాత్రి సమయంలో చలిగాలు ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్నంలోని గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. పలు చోట్ల చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ అప్డేట్ అయితే. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. మిగిలిన చోట్ల పొడి వాతావరణమే ఉంటుంది దాదాపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.